హాయ్ ఎవ్రీవన్ హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ తమిర్ గైస్ ఎస్ఎస్సి హ్యాస్ గివెన్ అస్ అ గుడ్ న్యూస్ ఎస్టర్డే ఎస్ఎస్సీ అఫీషియల్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించి రాబోయే ఇయర్కి సంబంధించి ఇప్పుడే ఆల్రెడీ గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది ఎవరైతే స్టూడెంట్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొడదామని ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక బంపర్ ఆఫర్ ఒక బ్యూటిఫుల్ న్యూస్ అనమాట ఏంటంటే రాబోయే ఇయర్లో ఎస్ఎస్సి చాలా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతుంది దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు నీట్గా ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఏ మంత్లో ఏషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా సో ఆ క్యాలెండర్ అనేది మీకు అఫీషియల్గా సైట్లో దొరుకుతుంది ఎస్ఎస్సీ సైట్లో కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అది కావాలంటే మన డిస్క్రిప్షన్లో కూడా మీకు పెట్టేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటు వెబ్సైట్కి డిస్ప్లే కూడా చేస్తున్న తర్వాత చూడండి ఓకేనా రైట్ రాబోయే నో ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా కూడా ఒకవేళ ఇప్పటి నుంచి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చూడండి ఒక కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది ఎగ్జామినేషన్ క్యాలెండర్ వచ్చింది అంటే ఇమీడియట్గా మనం ప్రిపరేషన్లో కూర్చొని యూనో జాబ్ కొట్టడానికి కొంచెం యాస్పైర్ అవడానికి ఒక మంచి యూనో ఎనర్జీ దొరుకుతుంది నో రైట్ ఎస్ఎస్సీ చేసిన ఒక మంచి పని చెప్పాలి రైట్ నెగిటివ్ సైడ్స్ పక్కన పెడితే వన్ ల్యాక్ ప్లస్ వెకెన్సీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సైడ్ నుంచి ఫిల్ అవుతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో రాబోయే ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక గోల్డెన్ ఇయర్ అండ్ గోల్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైతే డిలే చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ వెనకబడిపోతారు ఎవరైతే ఈ క్యాలెండర్ని చూసిన వెంటనే ప్రిపరేషన్ ఒక ఎనర్జీతో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఏదో ఒక జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా సో ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి ఓకేనా ఒకవేళ మీరు కనుక ప్రిపరేషన్లో లీట్ చేస్తే మీరు అందరికంటే వెనకబడ్డారని మీనింగ్ సో వన్ ల్యాక్ ప్లస్ వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది ఒక ఒక క్వశ్చన్ అయితే బర్నింగ్ క్వశ్చన్ ఉంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెట్ ఏమైనా పెట్టడం జరుగుతుందా రైట్ సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి సెట్ అనేది మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చే ఛాన్స్ లేదు దాని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఎలా అయితే ఓల్డ్ మెథడ్లో మీకు ఎగ్జామినేషన్స్ అవుతాయో సేమ్ పార్టర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సెట్ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు సో సేమ్ ప్రొసీజర్ని కండక్ట్ చేయబోతుంది ఎస్ఎస్సీ దీంట్లో ఎలాంటి డౌట్ లేదు సో సెట్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఒకసారి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అన్న వెంటనే ఎస్ఎస్సికి సంబంధించిన మేజర్ మేజర్ నోటిఫికేషన్ ఇయర్లో ఏమొస్తాయి అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఒకటి ఎస్ఎస్సికి సంబంధించిన ఒక సీజీఎల్ అనేది ఎక్సలెంట్ నోటిఫికేషన్ అనమాట చాలామంది స్టూ స్టూడెంట్స్కి ఈ జాబ్ కొట్టాలని ఉంటుంది రైట్ అపెక్స్ అనమాట అన్నిటికంటే ఆ తర్వాత ఢిల్లీ పోలీస్లో కూడా జాబ్ కొట్టాలని చాలామంది స్టూడెంట్స్ యాస్పైర్ అవుతూ ఉంటారు ఓకేనా అలానే సిహెచ్ఎస్ఎల్ లో జాబ్ కొట్టాలనుకుంటారు టెన్త్ బేస్ మీద కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఆపర్చునిటీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ద్వారా దొరుకుతుంది అండ్ ఎస్ఎస్సీ జీడీ ద్వారా ఒకసారి చూడండి ఎస్ఎస్సీ జీడీ అనేది ఈ ఇయర్ ఎండింగ్కు ఒక నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా హ్యూజ్ వేకెన్సీస్తో అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కూడా ఎస్ఎస్సిజీడీ మళ్ళీ రాబోతుంది ఒక్క ప్రిపరేషన్ గట్టిగా చేస్తే ఇక్కడి నుంచి కనుక ఒక ఒక కరెక్ట్గా త్రీ మంత్స్ కనుక గట్టిగా ప్రిపరేషన్ చేస్తే నెక్స్ట్ రాబోయే ఫుల్ సిక్స్ మంత్స్ ఎగ్జామినేషన్ ఎక్సలెంట్గా రాయొచ్చు ఒక్క జాబ్ పక్క మీ పాకెట్లో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఎనర్జీతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఓకేనా రైట్ సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంటీఎస్ఆర్ ఎస్ఎస్సిజీడీ టెన్త్ బేస్డ్ పైన ఉంటాయి తెలిసిందే ఆర్ సెలెక్షన్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏది ఎప్పుడు వస్తుంది అనేది మీకు సైడ్కి డిస్ప్లే చేస్తుంటాను అండ్ దీనిని అబ్స్ట్రాక్ట్ చేయను ఒకసారి చూడండి ఏది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది నీట్గా మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం అబ్జర్వ్ చేసే సీక్వెన్స్లో ఫస్ట్ స్టెనోగ్రాఫర్స్ వెరీ యునో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ స్టెనోగ్రాఫర్ అనే దానికి కూడా చాలామంది ఆస్పైర్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టెనోగ్రాఫర్లో ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సీకి సంబంధించిన ఏ స్టూడెంట్ ఎవరైనా కూడా ప్రిపరేషన్ కనుక చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి కంప్లీట్గా ఇంగ్లీష్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్గా మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో మీకు కంప్లీట్ ఎస్ఎస్సీ ఓరియంటేషన్కి సంబంధించిన బ్యాంక్ ఎగ్జామ్కి కూడా సంబంధించిన ఒక కామన్ ఓరియంటేషన్లో మీకు కంప్లీట్ ప్రిపరేషన్ అయితే చేయించడం జరుగుతుంది కంప్లీట్గా ఇంగ్లీష్ ప్రిపరేషన్ అవుతుంది థియరీ ప్లస్ ప్రాక్టీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేసి పెడతాం ఓకేనా మ్యాటర్ కొద్దాం స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి వస్తే ఇంగ్లీష్ చాలా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఎగ్జామినేషన్ తెలుసు కదా మెయిన్స్లో మొత్తం స్టెనోగ్రాఫర్లో ఇంగ్లీషే ఉంటుంది స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్తో ఇయర్ అవుతుంది నోటిఫికేషన్ చూసుకుంటే మీరు చూస్తూ ఉండండి మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది జనవరిలో ఓకేనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏప్రిల్ టు మేలో ఓకేనా సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ వరకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఎగ్జామ్ అనమాట ఓకేనా సో ఇది టెంటేటివ్ స్కెడ్యూల్లో కొంచెం అటు ఇట ఆల్టర్ కావచ్చు బట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఇచ్చింది అంటే ఒక గుడ్ న్యూస్ అనమాట దీన్ని మనం ఆల్మోస్ట్ ఒక యూనో సిరీస్లో ఫాలో అవ్వచ్చు ఓకేనా నమ్మచ్చు ఒక గైడెన్స్ అయితే మనకుంది ఇప్పుడు రైట్ సో ఏప్రిల్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే డిసెంబర్ దాకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ నడుస్తూనే ఉంటాయి ఒకటి కాకపోతే ఇంకొకటి ఓకేనా రైట్ సో స్టెనోగ్రాఫర్తో స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ వస్తుంది మీకు ఏప్రిల్ టు మేలో రైట్ అబ్జర్వ్ చేసుకుంటే అలానే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఇంకొకటి నోటబుల్ చెప్తున్నా మీకు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడితే ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తే ఎగ్జామినేషన్ వస్తుంది ఏప్రిల్ టు మేలో ఓకేనా సో ఏప్రిల్లోనే ఈ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వస్తుంది ఢిల్లీ పోలీస్ అబ్జర్వ్ చేయండి ఢిల్లీ పోలీస్ అంటే ఇదే అనమాట సిపిఓ నోటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది స్టూడెంట్స్కి ఎవరైతే యూనిఫామ్ వేసుకోవాలని ఆస్పైర్ అవుతూ ఉంటారో స్టేట్ ఎగ్జామ్స్తో పాటు స్టేట్ పోలీస్ కానిస్టేబుల్తో పాటు బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇంకోటి యూనిఫామ్ కొట్టుకోవడానికి ఏది అంటే అది సిపిఓ డైరెక్ట్ ఎస్ అయిపోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట సూపర్ ఓకేనా సో ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే ఓకేనా వాళ్ళకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎప్పుడు అంటే ఫిబ్రవరిలో ఓకేనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు మే టు జూన్లో సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేసుకోండి ఇంకా ఓకేనా ఆ తర్వాత చూడండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే మే జూన్ అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి ఎగ్జామినేషన్స్ మీకు ఓకే సో మీకు స్టార్టింగ్లోనైతే వెంటనే సెలెక్షన్ పోస్ట్ కనిపిస్తుంది స్టెనోగ్రాఫర్ కనిపిస్తుంది ఆ తర్వాత సిపిఓ కనిపిస్తుంది ఎగ్జామినేషన్ ఓకేనా బాగుంది ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి దీని ఒక్క బేస్ పైన చేయండి ఏంటంటే సీజీఎల్ సిపిఓ లెవెల్లో చేసేసే ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మిగతా అన్నీ దాంట్లో కవర్ అయిపోతాయి ఒకటే ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి ఒక జాబ్ పక్కానికి వస్తుంది సో ఇలాంటి యూనో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేని స్టూడెంట్స్ ఏంటంటే పిచ్చి పిచ్చిగా నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు బట్ ఎవరైతే మెచ్యూర్ స్టూడెంట్ ఉంటాడో ఎవడైతే యూనో అటెంటివ్గా ఉన్న స్టూడెంట్ ఉంటాడో ఎవరైతే నిజంగా అలర్ట్గా ఉన్న స్టూడెంట్ ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే ఈ క్యాలెండర్ చూసినట్టు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాడు మీకంటే హండ్రెడ్ స్టెప్ స్టెప్స్ ముందుకెళ్ళిపోతాడు అది డిఫరెన్స్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో అలా కిందకి వచ్చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాం సెకండ్ ఏప్రిల్కి నోటిఫికేషన్ వస్తుంది పక్కన చూసుకోండి సెకండ్ ఏప్రిల్కి వస్తుంది జూన్ టు జూలైలో ఎగ్జామినేషన్ జరుగుతుంది జూన్ టు జూలై టెన్ ట్వంటీ షెడ్యూల్ అనమాట సిహెచ్ఎస్ఎల్ కూడా చాలా చాలా యూనో ఏ డిమాండ్ ఉన్న జాబే అనమాట సో దీనికోసం కూడా చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు టెన్ ప్లస్ టూ ఉంటుంది ఇంటర్మీడియట్ బేస్ మీద అందరు స్టూడెంట్స్ రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జూన్ టు జూలైలో అండ్ నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో సో ఫోకస్ చేయండి సీజల్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉండాలి ఇప్పటికీ అవునా మాట్లాడదాం ఎంటీఎస్ సీక్వెన్స్ వెళ్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓకేనా టెన్త్ బేస్డ్ ఎగ్జామినేషన్ హవల్దార్ పోస్ట్ కానీ నాన్ టెక్నికల్ పోస్ట్ కానీ అలాంటి జాబ్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ ఆస్పైర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది మేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు జూలై అండ్ ఆగస్ట్లో ఏప్రిల్ మీరు అబ్జర్వ్ చేయండి మే జూన్ జూలై ఆగస్ట్ కంటిన్యూస్గా మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఒకసారి ప్రిపరేషన్ చేసేసేయండి ఓకేనా రైట్ మల్టీ టాస్కింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజీఎల్ గురించి మాట్లాడడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ ద ప్రైమ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సీ కండక్ట్ చేసేది సిజిఎల్ అనమాట ఓకేనా సీజీఎల్ లెవెల్ని కవర్ చేస్తే మిగతా అవన్నీ కవర్ అయిపోయినట్టే ఇది గుర్తుపెట్టుకోండి రైట్ సో సీజీఎల్ కనుక ఒకసారి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ వస్తుంది జూన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది టెన్త్ జూలై నుంచి సో సీజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ తర్వాత వస్తుంది ఓకేనా ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో రావట్లే సెకండ్ హాఫ్లో వస్తుంది ఎగ్జామినేషన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో జరగబోతుంది సిబిటీ వన్ ఓకేనా టైర్ వన్ అనమాట రైట్ సరే నెక్స్ట్ వచ్చేసి మీకు అబ్జర్వ్ చేసుకుంటే జీడీ అనేది మెయిన్ లాస్ట్గా ఓకేనా అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సీ జీడీ అనేది టెన్త్ బేస్ పైన కండక్ట్ చేసి ఇంకొక ప్రైమ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆగస్ట్లో ఓకేనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు డిసెంబర్లో ఓకేనా డిసెంబర్ టు జనవరి ఎగ్జామినేషన్ రన్ అవుతుంది ఈ ఇయర్ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో కూడా ఎస్ఎస్ఎస్ జీడీ నోటిఫికేషన్ రాబోతుంది సో ప్రతి ఒక్క స్టూడెంట్ అలర్ట్ అయిపోండి ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి మెయిన్ ఏరియాస్ మీకు తెలుసు కదా మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది ఫోర్ ఏరియాస్ని కవర్ చేయండి ఈక్వల్ వేటేజ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు ఇంగ్లీష్కి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎస్ఎస్సీ ఓరియంటేషన్కి వచ్చేస్తే ఓకే ప్రిపరేషన్లో ఒకవేళ హెల్ప్ కావాలనుకుంటే నా దగ్గర నుంచి కనుక మీరు చదువుకోవాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విత్ ఇన్ నో టైమ్ మీరు ఇంగ్లీష్ పైన చాలా మంచి సాలిడ్ గ్రిప్ అయితే తెచ్చుకుంటారు ఆ తర్వాత మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు థియీకి సంబంధించిన వీడియో లెక్చర్స్ హెచ్టీలో ఎక్సలెంట్గా కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి ఉన్నాయి ఓకేనా ఏ టూ జెడ్ జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఈవెన్ ఒక యూనో బేసిక్ అండర్స్టాండింగ్ లేని స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ స్టార్ట్ చేసేసి పికప్ అయ్యి హై లెవెల్కి రీచ్ అయ్యేలాగా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేలాగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెమో వీడియోస్ చూసేసి ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు పక్క డిస్ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు గైడెన్స్ కూడా ఇస్తారు ఓకేనా డెమో వీడియోస్ చూడండి నచ్చితే కనుక ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాప్ డౌన్లోడ్ చేయండి కోర్సులో ఎన్రోల్ అవ్వండి ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేసేయండి ఆ తర్వాత మ్యాథ్స్ రీజింగ్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళండి ప్యారల్గా ఓకేనా రైట్ సో ఈ ఆపర్చునిటీస్ని అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో I wish all the best to all the students who are aspiring. i going okay, to kickstart your preparation right now. Next video, okay, interesting video. Till then, take care, everyone. Thank you. Good day, and all the very best.